నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బండి సంజయ్ ఒక మహత్తర డ్రామాకు తెరలేపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుందని దీనిని ఒక మోసపూరిత చర్యగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. మొన్న బీజేపీ నిన్న టీఆర్ఎస్లు ధర్నాల పేరుతో చేసిన నీతిమాన్న పనుల గురించి ప్రజలు ఆలోచించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక మహత్తరమైన డ్రామాకు తెరలేపారు. ఈ డ్రామాలో ఈ తెలంగాణ రైతాంగాన్ని సమిదలుగా చేయాలనే ఒక కుటిల ప్రయత్నంలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరితమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రైతాంగానికి అన్యాయం చేస్తున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు అని కాంగ్రెస్ నమ్మడంతో పాటు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఈరోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఆలోచించండి. మొన్న బీజేపీ నిన్న టీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి ఈ ఒక నీతిమాలిన చర్యలను మీరు ఏ విధంగా పరిగణిస్తారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికార పార్టీలు రెండు కూడా తీవ్రమైన చెడు ఆలోచనలతో ఉన్నటువంటి పార్టీలు రైతుల్ని మభ్యపెట్టడానికి ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది తప్ప ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాలు మీరు గమనించి కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది తప్ప ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు చేస్తున్న మోసాలు మీరు గమనించి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఒకటే. ఈరోజు కేంద్రం కొంటదా రాష్ట్రం కొంటదా రైతాంగానికి అవసరమైన విషయము ఖచ్చితంగా ఈ రెండు తోడు దొంగల పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్లు ఖచ్చితంగా రైతాంగానికి సంబంధించిన వరి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీలపైనే ఉంది. అదేవిధంగా వ్యాసంగిలో కూడా వరి వేస్తే ఉరియాని కేసీఆర్ నినాదం ఒక పక్క కొనాలని చెప్తున్నటువంటి బీజేపీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్యూరెన్స్ ఇస్తలేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ఢిల్లీకి వెళ్ళి ఎందుకు అమిత్ షాతో కలిసినాడు ఈ విషయం మాట్లాడలేదు, మోడీతో మాట్లాడినాడు ఈ విషయం ఎందుకు మాట్లాడలేడని నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా సోదరులారా, ఈ రెండు పార్టీల కుటిల యత్నాలను గమనించండి. ఖచ్చితంగా వేసంగిలో మీరు వరి పంట వేయండి, మీ పక్షాన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ రెండు తోడు దొంగలు తోడుగా కుటిల యత్నాలు చేస్తూ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది.